Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku, Kanuma Panduga Subhakankshalato, Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamshalu. Tirupatilo Vaibhavanga Gopuja Mahotsavam. Sri Venkateswara Gosalalo Velli Virisina Bhakti Chaitanyam. భక్తిరస భరితంగా గోదాదేవి పరిణయోత్సవం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పూమాలల ఊరేగింపు ఉత్సవం తిరుపతిలో శ్రీ గోదాదేవికి స్నపన తిరుమంజనం నేటి సాయంత్రం గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవం ఘనంగా పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు ప్రారంభం తిరుమలలో సంకీర్తన నీరాజనం తిరుపతిలో పుష్పాంజలి శ్రీవారి లీలా వినోదానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ఘట్టం నేడు తిరుమలలో ఘనంగా పార్వతోత్సవం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు కనుమ పర్వదినాన జరిగిన ఈ వేడుకలో భాగంగా వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు తిరుపతి జేఈఓ పోల భాస్కర్ గోమాతకు పూజలు చేసి హారతులు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణకు అగ్రస్థానం ఇస్తోంది ఎన్నో ఏళ్ల నుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలను నిర్వహిస్తూ వేల గోవులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వాటిని సంరక్షిస్తోంది ఈ నేపథ్యంలో ఏటా సంక్రాంతి సంబరాల్లో చివరిదైన కనుమ పర్వదినాన గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడాన్ని టీటీడీ సంప్రదాయంగా పాటిస్తోంది ఇందులో భాగంగా మంగళవారం ఉదయం గోశాలకు విచ్చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు తొలుత గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు గోశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరీదేవి తులసికోట వద్ద పుష్పార్చన కుంకుమార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు తరువాత టీటీడీ ఈవో జేఈఓలు గోమాతకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి హారతులు సమర్పించి దాన తినిపించారు ఈ సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని బంతిపూల మాలలతో చూడ చక్కగా అలంకరించిన తీరు ఆద్యంతం భక్తులను అలరించింది అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడుతూ గో పూజోత్సవం విశిష్టతను వివరించారు ఓం నమో వెంకటేశాయ భోగి సంక్రాంతి అదేవిధంగా కనుమ పండుగ తెలుగు ప్రజలందరూ హిందువులందరూ అదేవిధంగా టీటీడీ తరఫున కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది చరిత్రలో చూసుకున్నట్లయితే మానవులతో పాటు పశు పక్షులన్నింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఒక న్యాచురల్ అదేవిధంగా ఒక ఆర్గానిక్ జీవన విధానం ఎప్పటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది టీటీడీ కూడా గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి గో పరిరక్షణ కార్యక్రమాలు వివిధ మన దగ్గర ఉన్నటువంటి దాదాపు 3000 గో సంపదతో పాటు వివిధ ప్రైవేట్ గోశాలు కూడా సహకరిస్తూ వస్తూనే ఉంది ఇప్పటి వరకు భక్తులందరూ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు గో సంరక్షణ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చి ఉన్నారు ఈ 100 కోట్ల రూపాయల కార్పస్తో దాదాపు సంవత్సరంకి 8 కోట్ల రూపాయలకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆ వడ్డీ ఆదాయంతో మనం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణ భాగంగానే గో సంరక్షణ అదేవిధంగా గోపూజ గోపూజ వల్ల ఉన్నటువంటి ముఖ్యంగా ఈ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ చూపెడుతున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు తిరుమలకి వచ్చేటప్పుడు కూడా వారిది కూడా డిస్కషన్స్ అయినాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇక్కడికి పంపించి అగ్రికల్చరు ఎన్విరాన్మెంటరీ అదేవిధంగా మన గో సంరక్షణ ట్రస్ట్ ముగ్గురు కూడా కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి రైతులు అందరికీ ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయగలం అనేది దాని మీద ఒక గైడ్ లైన్స్
ముగ్గురు కూర్చొని సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించి ఉన్నారు. దాని మీద త్వరలో కృషి ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి సంకీర్తనలు, దాస సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటాలు, భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో గోదాదేవి పరిణయోత్సవం ఘనంగా జరిగింది. తిరుప్పావై పాసురాలను గానం చేసి శ్రీరంగనాథుని ప్రసన్నం చేసుకున్న గోదాదేవి భక్తి తత్వానికి నిదర్శనంగా ధనుర్మాసం 30 రోజులు ఆలయంలో అధ్యయనోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ధనుర్మాసం ముగిసిన తర్వాత కనుమ పర్వదినాన గోదాదేవి పరిణయోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్న గోదాదేవి పూమాలలకు టీటీడీ పెదజీవర్ స్వామీజీ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదాదేవి పూమాలలను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తికి సమర్పించి నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మంటపంలో పురందరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంకీర్తన ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి తమ గానామృతంతో అర్చించి పునీతులైన భక్తాగ్రేసరులు ఎందరో. వారిలో ఒకరు కర్ణాటక సంగీత విద్వాంసులైన పురందరదాసు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం బెంగళూరు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ పర్వదినాన శ్రీ గోదాదేవి సర్వాలంకార భూషితురాలై గోవిందరాజస్వామి ఆలయం నుంచి బయలుదేరగా గోదాదేవి ధరించిన పుష్పమాలికను ఒక బుట్టలో పెట్టుకుని అర్చక స్వాములు ఆలయ ప్రదక్షిణగా దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదాదేవి తన తండ్రి అయిన పెరియాల్వారి అనుగ్రహాన్ని పొందగా అర్చకులు ఘనంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం కోమలమ్మ సత్రం మీదుగా కపిలతీర్థంగా ప్రసిద్ది చెందిన ఆళ్వా తీర్థంకి చేరుకున్నారు. కపిలతీర్థంలో అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తైదువులకు గాజులు, అద్దం, చాటలను పంచిపెట్టారు. ఈ రోజు సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కుంభహారతి మంటపం వద్ద శ్రీ గోదాకృష్ణుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు మంగళవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పుణ్యధామంలో శ్రీ పురందరదాసుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో దాస సాహిత్య కళాకారులు అలిపిరిలో సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవస్యంలో పులకించారు. ఆస్థాన మంటపం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరగనున్నాయి. టీటీడీ అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీవారు క్రూర మృగాలను వేటాడి వినోదించే ఉత్సవం పార్వేట ఉత్సవం. ఈ నేపథ్యంలో స్వామివారి వినోదానికి ప్రతీకగా నిలుస్తోంది తిరుమలలోని పార్వేట మంటపం. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి పార్వేట మండపం నెలవై ఉంది. శ్రీవారి పార్వేట మండపం ముఖభాగంపై ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీవారికి అప్పగించే ఘటాన్ని మనోహరంగా తీర్చిదిద్దారు. అలాగే నలుదిక్కుల సీతారామ లక్ష్మణులు, శ్రీవారు అశ్వవాహనంపై వేటకు వెళ్లే దృశ్యం, గోవులతో కలిసి ఉన్న వేణుగోపాల స్వామి, గోవర్ధన గిరిధారి, పడవలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మనోహరంగా కొలువై ఉన్నాయి. శ్రీవారి పార్వేట మండపానికి కింది భాగంలో టీటీడీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నక్షత్రవనం, వినాయక వనాలు భక్తులను
సమ్మయిల్ని చేస్తూ ఉంటాయి. ఈ వనాలకు ముందు భాగంలో శ్రీవారు క్రూర మృగాలను వేటాడిన ప్రాంతం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతానికి సమీపంలో గోవర్ధన గిరిధారి కొలువైన గొల్ల మండపం నెలవై ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినంలో కనుమ పండుగ రోజు శ్రీవారు వేటగాని రూపంలో తలపై శిరస్థానం ఆభరణాలు ధరించి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో పాంచజన్య శంఖం, నందక ఖడ్గాన్ని, మోదక గదను, శార్దూలమనే గిల్లును చేతబూని వేటకు తరలివస్తారు. ఇంకా వేటాడడానికి ఉపయోగించే కత్తి, డాలు, వల్లెం మొదలైన ఆయుధాలను స్వీకరించి శ్రీవారు ఒక పల్లకీపై, శ్రీకృష్ణస్వామివారు మరో పల్లకీపై పార్వేట మండపానికి చేరుకుంటారు. అర్చకులు, వేద పండితులు పార్వేట మండపంలో పుణ్యాహవచనం నిర్వహించి శ్రీవారికి, కృష్ణస్వామివారికి విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలు చేస్తారు. అనంతరం అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపనతో శ్రీవారిని స్తుతిస్తారు. ఈ సందర్భంగా పార్వేట మండప ఉభయదారులైన తాళపాక వంశస్థులకు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు నిర్వహించి శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు. తరువాత శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు నిత్యం తిరుమల ఆలయంలో సేవ చేసే సన్నిధి గొల్లలను నిర్వహించే విశేష పూజలను గొల్ల మండపంలో స్వీకరిస్తారు. అనంతరం టీటీడీ తరఫున సన్నిధి గొల్లలకు స్వామివారి శఠారి మర్యాదలు జరుగుతాయి. అలా సన్నిధి గొల్లలు ఎంతో ప్రేమగా సమర్పించిన వెన్నముద్దలు ఆరగించిన శ్రీవారు, కృష్ణస్వామివార్లు పంచాయుధాలు ధరించి వేటకు వెళతారు. శ్రీవారికి ప్రతిగా అర్చక స్వామి వెండి బల్లెను చేతబూని ముందుకు పరిగెడుతూ క్రూర మృగాలను వేటాడతారు. అలా మూడు పర్యాయాలు వేటాడిన అనంతరం వేటలో విజయం సాధించిన శ్రీవారికి, శ్రీకృష్ణస్వామివార్లకు ఆరాధనలు, హారతులు సమర్పించాక తిరిగి స్వామివార్లు ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం ముగుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయసు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మకర సంక్రాంతి పర్వదిన వేడుకలు విశేషంగా జరిగాయి. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని స్వామివారి విమాన రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు రథంపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి సంబరాలను వేడుకగా జరుపుకున్నారు. మహిళలు ఉదయాత్పూర్వమే తలంటు స్నానాలు ఆచరించి సంప్రదాయ వస్త్రధారణలో ఇళ్ల ముంగిట రంగవల్లులను తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పెద్ద పండుగను జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి అర్చక స్వాములు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అందంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. అనంతపురం జిల్లా పాత ఊరు తిల్లక్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీరాములవారి ఆలయ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించారు. ప్రతి సంవత్సరం నగర సంకీర్తన నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మణ, హనుమ, సీతా సమేత శ్రీరాములవారి ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేసి నగర వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే జిల్లాలోని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా ఏడాది అంతా సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గోపూజ నిర్వహించారు.
మహిళలు అందమైన ముగ్గులు వేసి కోలాటాలాడారు. కీలు ఉరాలు, గొరవయ్యల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో స్వామి అమ్మవార్లకు సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. శ్రీ సువత్సల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని, అలాగే గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్లను మరియు శ్రీ భోనీల సమేత లక్ష్మీ నరసింహస్వామివార్లను వివిధ స్వర్ణాభరణాలు పూలమాలలతో శుభాయమానంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. 30 రోజుల పాటు స్వామివార్లకు నిర్వహించిన విశేష కైంకర్యాలలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా చివరి రోజున వివిధ ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని ఆనందాత్రి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి రంగనాథస్వామి వార్ల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా ముందుగా తిరుప్పావయ వ్రతాన్ని ఆచరించి శ్రీ గోదా రంగనాథస్వామి వార్లను అందంగా అలంకరించి గణపతి పూజ, యజ్ఞోపవిత ధారణ, విశ్వక్సేన ఆరాధన, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను రమణీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలోని శ్రీకృష్ణుని ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను సారి ఊరేగింపుగా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక విశాఖ మహానగరం పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడ వాహనంపై శ్రీ గోదాదేవిని అధిష్టింపజేసి విశేష పూజలను నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీ గోదాదేవి ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవ ముందు సారి ఊరేగింపు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను రమణీయంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ వేదోక్తంగా జరిపారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో గోదాదేవి అమ్మవారికి క్షేత్రోత్సవం ఘనంగా జరిగింది. 4 రోజుల పాటు జరిగిన ధనుర్మాస ఉత్సవాలలో చివరి రోజున నృసింహస్వామి గోదాదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పొదలకూరులోని శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కళ్యాణ మండపంలో కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అత్యంత రమణీయంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కళ్యాణంలో అశేషంగా భక్తులు పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం గోదాదేవి శ్రీనివాసునిపై రచించిన పాసురాల విశిష్టతను పురోహితులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా లోవక్షేత్రంలో కొలువైన శ్రీ తలుపులమ్మ అమ్మవారికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో గోపూజ, హరిదాసుల కీర్తనలు, మహిళల ఆధ్యాత్మిక కీర్తనలు, నృత్యాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రజలు విశేషంగా నిర్వహించే ఉత్సవం ప్రభల తీర్థం.
కోనసీమలోని కొత్తపేటలో సంక్రాంతి సందర్భంగా సోమవారం ప్రభల తీర్థాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వెదురుతో అర్ధచంద్రాకారంగా ప్రభలను తయారు చేసి వాటికి వివిధ వర్ణాలు గల నూలు దారాలను, పట్టు వస్త్రాలను, పూలను, పళ్లను అలంకరించి అమ్మవార్ల చిత్రపటాలను అలంకరించారు. సంక్రాంతి రోజు సాయంత్రం ఈ ప్రభలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఒకే చోట కొలువు తీర్చి ప్రభల శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. భక్తులు ప్రభలను మోస్తూ తమ మొక్కులను తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కూడా కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభులింగేశ్వర, ఉమామహేశ్వర ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు గొబ్బెమ్మ ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం చివరి రోజున అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణోత్సవ మూర్తులను వేదికపై వెంచిపు చేసి సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అలాగే రజత కిరీటాలను ధరింపజేసి ఆపై పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పట్టాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నకేశవ నరసింహ ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ చెన్నకేశవ స్వామి నరసింహ వెండి రూప విశేష అలంకరణ ప్రతిమలతో మేళతాళాల నడుమ స్వామివారి ఆయుధాలతో ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజనం వేదికపై సోమవారం రాత్రి జరిగిన గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎస్ నేతా చంద్రశేఖర్ బృందం సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విదురునీతి అనే అంశంపై 2 రోజుల ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం విదురునీతిలోని ధర్మ సూక్ష్మాల గురించి చాగంటి కోటేశ్వరరావు వివరించిన తీరు తిరునగరి వాసులను విశేషంగా ఆకట్టుకుంది. కోపాన్ని సాధనంగా వాడుకోవడం అలవాటు కావాలి. తప్ప కోపానికి తాను వశపడిపోయాడనుకోండి, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామములకు వెళ్ళిపోతుంది. విదురుడు కోపాన్ని మొట్టమొదట చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, చాలామంది నాకు కోపం చాలా ఎక్కువ అండి అని చెప్పినప్పుడు కోపం ఉండడం అనేటటువంటిది ఒక సల్లక్షణం కింద తనకి ఉండవలసినటువంటి విషయాలలో ఒకటి ఉన్నట్లుగా భావన చేస్తారు. కానీ కోపం అనేటటువంటిది ఇంటిలో తిరుగుతున్నటువంటి త్రాచుకం. అది ఎప్పుడు మనిషిని పతనం చేసేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు క్షణికావేశానికి లోనైపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి పొరపాటుకి జీవితమంతా పాడు చేసేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ కోపాన్ని పరిశీలనం చేస్తే కోపం పోతుంది. అందుకే మనకి శాస్త్రాలు ఎప్పుడూ కూడా కోపాన్ని ఎలా పరిశీలనం చెయ్యాలో బాగా ప్రతిపాదన చేస్తాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.